కోచ్ పరశరామ్ గారు ఏవాడండి వివాడండి భద్రాచలం బాధపడుతున్నావా ఇలారా కూర్చో గురుగారు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా నేను వెళ్ళలేదు సార్ ఏంటి నేను ఎక్కడికి వెళ్ళడం లేదు సార్ వాట్ వెళ్ళవా ఎందుకలో ఎలా వెళ్ళను సార్ మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలేసి ఎందుకు వెళ్ళాలి ఎవర్ కోసం వెళ్ళాలి దేశం కోసం నువ్వు నేర్చుకున్న విద్య కోసం సిటీయే తెలియని పల్లెటూరి వాణ్ణి మీరు లేకుండా దేశం కందేశం నన్నొక్కడే ఎలా వెళ్ళమంటారు నిన్నొక్కడే వెళ్ళమని ఎవరన్నారు మా అమ్మాయి కూడా నీతో వస్తుంది అవునండి పరశరామ్ గారి ఆశయం నెరవేరడం కోసం మహాలక్ష్మి ఏం తీరడం కోసం కాలేజ్ ఎగ్గొట్టు మరి మీతో వస్తున్నాను ఏమంటారు నాన్నగారు కరెక్ట్ అంటారమ్మా నువ్వేమంటావు సిస్టర్ ఏమంటుంది బెస్ట్ ఆఫ్ లక్ అంటుంది అవును డాడీ మహాలక్ష్మి నా డియరెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కోరిక ఒకటే అదనుకున్నది నేను సాధిస్తాను ఎస్ అందుకే దాని ప్లేస్ నేను తీసుకున్నాను మై డియర్ పూర్ ఫ్రెండ్ ఇప్పుడు అతనికి తోడుగా వెళ్తాను వచ్చేటప్పుడు నా జీవితానికి తోడు చేసుకొని వస్తాను కలలు కనడం నీవంతు కలర్ఫుల్ జీవితం నావంతు నీకు నిజం చెప్పనా నీకు యాక్సిడెంట్ చేయించింది నేనే ఏంటి భద్రత ఇంకా ఆలోచిస్తున్నావు నా ఆరోగ్య పరిస్థితి పట్టించుకోకుండా నీకు ఆపరేషన్ చేయించింది ఎందుకో తెలుసా నా కల నిజం చేసుకోవటానికి నా శక్తి సామర్థ్యాలు దారపోసి నేను నీకు విద్య నేర్పింది ఎందుకో తెలుసా నా జీవితాశయం నెరవేర్చుకోవటానికి నువ్వు వెళ్ళాలి వెళ్ళి గెలవాలి ఆనందమే నన్ను బతికిస్తుంది నువ్వు కాదంటే అవమానంతో చస్తాను చెప్పు భద్రాచలం చెప్పు ఆనందంతో నన్ను బతకమంటావా అవమానంతో చచ్చిపోమంటావా చెప్పు భద్రాచలం చెప్పు అంత మాట అనకండి మీరు బతకాలి మీరు బతకాలి అయితే నా గురుదక్షిణగా నువ్వు అక్కడికి వెళ్తానని మాటివ్వు నీ మాట చెల్లిస్తానని మాటిస్తున్నాను నీ పాదాల మీద ఒట్టు నన్ను ఆశీర్వదించండి విజయంతో తిరిగి రామైపోయ్ పుట్టిన ఊరికి మాతృదేశానికి గర్వకారణం అవ్వాలి మీ మనసు నాకు తెలుసు మీరెప్పుడు నా మంచే కోరుకుంటారు వెళ్ళొస్తాను మనల్ని ఓడించడానికి ఎన్నో మాయలు పన్నుతారు ఏ మాయలోనూ పడకుండా గెలిచి రావాలి ఓకే 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 అప్పగింతలు అయిపోయాయి నో టైం పదండి రండి హష్ కాకి కాకి తూపోయిందమ్మా బంగారాన్ని నో 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 నేను థాయిలాండ్ వెళ్ళను వెళ్ళినా ఓడిపోతాను నేనే నెంబర్ 1 అనే నీ నోటి వెంట ఓడిపోతానని ఫస్ట్ టైం వింటున్నాను బేదర కూడా ఫస్ట్ టైమే బాడీ షేక్ అవుతుంది వాడి పంచి గుర్తొస్తే పల్స్ రేట్ పెరుగుతున్నట్టు కిక్కు గుర్తొస్తే కీళ్ళల్లో వణుకొస్తున్నట్టుగా ఉంది ఇదిగో బెదరు వాడే గనక పోటీలో ఉంటే పీకల దాకా తాగి పడుకోవడం బెటర్ అవును ఆ వాడు లేడంటే చెప్పండి వరల్డ్లో నన్ను ఓడించేవాడే లేడు నేనే వరల్డ్ ఛాంపియన్ వాడు లేనప్పుడు కదా వాడు లేడు అవును వాడు థాయిలాండ్ వచ్చిన స్టేడియం వరకు రాలేడు స్టేడియం దగ్గరకు వచ్చిన రింగు దాకా రాడు ఆ పూచి నాది నువ్వు రెడీ అవ్వు ఎయిర్పోర్ట్కి వెళ్దాం ఓ భద్రాచలం ఎందుకలా అడ్డం పెట్టుకుంటావు నీకు నాకు మధ్య ఏది అడ్డుండకూడదు ఎవరూ అడ్డం ఉండకూడదు యూ ఫర్ మీ అండ్ ఐ ఫర్ యూ కమ్ ఆన్ రుచి గారు ఎస్ రుచి చూడు నా అందాన్ని రుచి చూపించు నీ మగతనాన్ని అందుకే నీతో థాయిలాండ్ వచ్చాను మాటలొద్దు యాక్షన్ కమ్ ఆన్ నువ్వే గెలిచావు నువ్వే గెలుస్తావు గెలుపు నీదే మీరు మాట్లాడేది నాకు అర్థం అవట్లేదండి అర్థం అవదు నేనేం చేస్తున్నానో ఏం చేస్తానో అంత ఈజీగా అర్థం కాదు యూఆర్ గ్రేట్ రియల్లీ యూఆర్ ఎ గ్రేట్ మ్యాన్ నా టెస్ట్ లో నువ్వు గెలిచావు ఏంటి టెస్ట్ అండి
ఓరి భద్రాచలం ఇంత మంచి అమ్మాయిని ఎంత దెబ్బ కొట్టావురా అప్పుడే వచ్చేసావ్ సరసం అయిపోయిందా వాడి ఫేస్ కి సరసం ఒకటే తక్కువ ఏ సీన్ రివర్స్ అయిందా వాడి జీవితమే రివర్స్ అయిపోతుంది ఎస్ రేపు వాడు రింగ్ లోకి ఎంటర్ అవడానికి వీల్లేదు నువ్వే రింగ్ లోకి వెళ్తున్నావు నాకు దక్కనిది ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు ముఖ్యంగా మహాలక్ష్మికి తల్లులకు తండ్రులకు వందనములు ఇప్పుడు మన భద్రాచలం గారు తోడగొట్టి బరిలోకి దిగుతున్నారు హో టీవీకి అడ్డంగా వచ్చి కూర్చుంటాడు అడ్డంలే Ladies and gentlemen, I welcome you all to the 13th Asian Games Bangkok. At the National Taekwondo Stadium. ఏంటి తారసంగా రావటం మా తమ్ము టీవీలో వస్తున్నాడు రా Now the next match is between Mr. Shilamantau from Thailand and Mr. Badrashalam from India. Badrashalam first time. Mr. Badrashalam second time. Mr. Badrashalam third time. Arey Badrashalam, ekkada unnavu ra? Ninnu kaadu pommanna nee intlo vallu, nuvve kavalanukunna ooruvallu, andaru andaru nee kosathu chustunnaru. Ra ra. Spectators, your attention please. There's been a change. The participant from India, Mr. Suraj. పోటీ నీకు నాకు మధ్య కాదు మన దేశానికి ఇంకొక దేశానికి మధ్య మన దేశం గెలవాలి వెళ్ళు గెలిచిరా ఈ పోటీల్లో మన దేశం గెలవాలి భద్రాచలం దేశం తరపున పోటీకి యువర్ ది రైట్ మ్యాన్ మన దేశం గెలవాలంటే నువ్వే రింగ్లోకి వెళ్ళాలి నువ్వు గెలిచినా నేను గెలిచినా ఒక్కటే ఎస్ సూరజ్